ఆరు నుంచి అసెంబ్లీ గత సెషన్కు కొనసాగింపుగానే ప్రస్తుత సమావేశాలు ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే కీలక బిల్లులకు బిల్లుల ఆమోదం గణేష్ నిమజ్జనంతో మూడు రోజుల సెలవు సభ ఎన్ని రోజులనేది మీటింగ్ మీటింగ్లో నిర్ణయం సెప్టెంబర్ పదిహేడు నుంచి ఏడాదంతా తెలంగాణ వజ్రోత్సవాలు అంటే ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు ఎందుకు గుర్తుకొచ్చింది కేసీఆర్ కు అంటే సెప్టెంబర్ పదిహేడు అనేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ పదిహేడును అనధికారికంగా ఇక్కడ గ్రాండ్గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో దాని కౌంటర్గా ఉండాలని చెప్పి సెప్టెంబర్ సెవెంటీన్ ఇదే సెప్టెంబర్ సెవెంటీన్కి సంబంధించినటువంటి అంశాన్ని గతంలో ఆ ఉద్యమ సమయంలో కేసీఆర్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపదు రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు జరపదు అని చెప్పి డైలాగులు కొట్టాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఎనందేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు సెప్టెంబర్ సెవెంటీన్ తలుచుకోలే ఈ సెప్టెంబర్ సెవెంటీను చాలా కీలకమైనటువంటి రోజు తెలంగాణకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఎనిమిదవ నిజాం ఏడవ నిజాం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయన భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వద్ద లొంగిపోతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు అలాంటి విముక్తి సందర్భంలో అనేకమైనటువంటి రజాకారుల వేధింపులు ఆ తర్వాత మహిళలను చెరబట్టి దోపిడీ గురి చేసినటువంటి వర్గాలన్నీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోగా ఈ ప్రజలకు విముక్తి దొరికినటువంటి పరిస్థితి ఈ విముక్తి దొరికినటువంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ ఎనందేళ్ల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం విముక్తి జూన్ రెండు ఏది జూన్ ఫోర్టీనా జూన్ టూ జూన్ జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు ఎస్ జూన్ సెకండునే తెలంగాణ వచ్చినటువంటి దినంగా చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నటువంటి సెప్టెంబర్ పదిహేను మాత్రం మర్చిపోయాడు తాను అధికారం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా అనప్పుడేం కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టిండు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీజేపీ వాళ్ళని తిట్టి చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఏం చెప్తారనేది చూడాల్సినటువంటి అంశం కేవలం బీజేపీకి కౌంటర్గా చేస్తుంటే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కేసీఆర్ ఏది ఏడాదంతా తెలంగాణ వజ్రోత్సవాలు అనేది కాదు ఇక్కడ డెబ్బై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి భారతదేశ స్వతంత్ర వజ్రోత్సవాలు జరిగినాయి ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరిగింది ఇప్పుడు అదే రూపాన ఇప్పుడు నాది ప్రత్యేక దేశం నాది ప్రత్యేక రాజ్యం ఇక్కడ ఏడాదంతా వజ్రోత్సవాలు అని చెప్పి దాన్ని కౌంటర్గా తయారు చేస్తున్నట్టు